హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం సో ఈరోజు వీడియోలో మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ ఈ ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీలో లాంచ్ చేశారు అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ హోండా సిటీలో ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ అండ్ లేటెస్ట్ ఫీచర్స్తో ఎక్విప్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న సిటీ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ వి దీంతో పాటు మనకి నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి విఎక్స్ అండ్ జెడక్స్ ఇక్కడ విఎక్స్ వచ్చేసి మిడ్ వేరియంట్ అండ్ జెడక్స్ ఏమో టాప్ వేరియంట్ ఈ హోండా సిటీ వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్ గా ఉంది సో మనం ఈ పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఫోర్ సిలిండర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ హైవీటెక్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది ఇది వచ్చేసి వన్ ట్వంటీ బ్రేక్ పర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే మ్యాక్స్ స్టాక్ చూసుకుంటే మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్ ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న వచ్చేసి మాన్యుల్ వేరియంట్ సిక్స్ ఫీడ్ మాన్యునుయల్ గేర్ బాక్స్ వస్తుంది ఆటోమేటిక్ ప్రిఫర్ చేసే వాళ్ళకి సెవెన్ స్పీడ్ సివిటీ ట్రాన్స్మిషన్ వస్తుంది అలాగే ఇప్పుడు డీజిల్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫోర్ సిలిండర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఐడిటెక్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది ఇంజన్ వచ్చేసి మనకి నైన్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ బ్రేక్ హౌస్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే ఈ డీజిల్ ఇంజిన్ లో మనకు ఓన్లీ మాన్యునువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది సిక్స్ స్పీడ్ మాన్యుల్ గేర్ బాక్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం మైలేజ్ ఫిగర్స్ చూసుకుంటే పెట్రోల్ వేరియంట్స్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ లీటర్ లీటర్ డీజిల్ చూసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్ వరకు ఆల్రెడీ ఇప్పుడు మనం సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బేస్ వేరియంట్ సిటీలో మనకు వచ్చేసి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అదే టాప్ వేరియంట్ ఆప్ చేస్తే మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ విత్ ఈబీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ టీపీఎంఎస్ లేదా టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్ రియవ్యూ పార్కింగ్ కెమెరా అండ్ సెన్సార్స్ హెల్ అసిస్ట్ అండ్ ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బేస్ మోడల్ సిటీలో మనకి ఫిఫ్టీన్ ఇంచ్ టైర్స్ వస్తాయి అండ్ ప్రొఫైల్ చూసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ బై సిక్స్టీ సెక్షన్ ఆర్ ఫిఫ్టీన్స్ వస్తాయి దాంతోపాటు ఫిఫ్టీన్ ఇంచ్ ఎలాయ్స్ అదే టాప్ మోడల్లో చూసుకుంటే మనకి సిక్స్టీ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి సస్పెన్షన్ సెటప్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది రియర్ వచ్చేసి మనకి టార్చ్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ లేదా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇక్కడ వింగ్ మిర్రర్స్ వచ్చేసి ఆటో ఫోల్డబుల్ అండ్ ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ అలాగే మనకి టాప్ వేరియంట్లో ప్యాసింజర్ సైడ్ మనకి లేన్ వాచ్ అసిస్ట్ కెమెరా కూడా వస్తుంది బేస్ వేరియంట్లో మనకి సన్ రూఫ్ రాదు కానీ దాని నెక్స్ట్ వేరియంట్స్ విఎక్స్ అండ్ జెడ్ ఎక్స్ అయితే వస్తుంది అలాగే మనం అక్కడ చూసుకోవచ్చు షాక్ ఫిన్ యాంటినా రియర్ విండో మీద మనకి డిఫాగర్ వస్తుంది ఈ ఫిఫ్త్ జనరేషన్ సిటీలో మనకి ఎల్ఈడి టెయిల్ లైట్స్ వస్తాయి ఇవి వచ్చేసి జెడ్ షేప్డ్ వ్రాప్ అరౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఉంది దానిపైన మనకి బ్లాక్ ఫినిష్ కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి సిటీ బ్యాడ్జ్ దాని ఫాలో హోండా అండ్ రైట్ కార్నర్లో వచ్చేసి మనకి మోడల్ నేమ్ అండ్ ఇంజిన్ బ్యాచ్ ఐవీటెక్ విచ్ మీన్స్ అ పెట్రోల్ ఇంజన్ ఫ్రమ్ హోండా కింద బంపర్స్లో చూసుకుంటే మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రియో పార్కింగ్ కెమెరా వచ్చేసి మనకి టెయిల్ గేట్ కింద ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనం బూత్ స్పేస్ చెక్ చేద్దాం ఈ ఫిఫ్త్ జనరేషన్ సిటీలో మనకి బూత్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది సెగ్మెంట్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ బూత్ స్పేస్ అని చెప్పుకోవచ్చు సిటీ ట్రంక్లైట్ వచ్చేసి మనకి పైన ఉంటుంది ట్రంక్ ని చూసుకుంటే మనకి స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ ఉంటుంది ఈ స్పేర్ వీల్ వచ్చేసి మనకి స్టీల్ వీల్ వస్తుంది ఎలావే రాదు దాంతోపాటు మనకి టైర్ ప్రొఫైల్ కూడా మారుతుంది ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ సెక్షన్ ఆర్ ఫిఫ్టీన్ అదే మనకి టాప్ వేరియంట్లో అయితే మనకి ఫుల్ ఫ్లెజ్డ్ ఎలా వీల్ వస్తుంది అండ్ ఆ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ ఆర్ సిక్స్టీన్ వస్తుంది ఆల్రెడీ బూట్ క్లోజ్ కదా డిజైన్ లాంగ్వేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ షార్ప్ క్రీజెస్ అయితే ఉన్నాయి డోర్స్ మీద ఇక్కడ డో హ్యాండిల్స్ వచ్చేసి మనకి బాడీ కలర్ డో హ్యాండిల్స్ వస్తాయి దాంతోపాటు మనకి ప్యాసింజర్ సైడ్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ వస్తుంది సో డ్రైవర్ సైడే కాకుండా మనకి ప్యాసెంజర్ సైడ్ కూడా ఈ ఫీచర్ అయితే ఉంది ఇక్కడ ఇంటీరియర్స్ చూసుకుంటే మనకి బీచ్ ఇంటీరియర్స్ వస్తాయి అలాగే మనకి డోర్ ఓపెనర్స్ ఏమో క్రూమ్ ఫినిష్ లోవర్ డోర్స్లో మనకి ఇక్కడ డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి దాని పక్కనేమో మనకి స్పీకర్ ఇక్కడ ఇంటీరియర్స్ చూసుకోవచ్చు మనకి అపాల్స్టీ కూడా మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది బీచ్ ఫ్యాబ్రిక్ అండ్ చూడటానికి చాలా బాగుంది చాలా క్లాసిక్ అయితే ఉంది టాప్ వేరియంట్స్లో అయితే ఆబ్వియస్ గా మనకి లెదర్ సీట్స్ అయితే ఉంటాయి ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డాష్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎయిర్ కండిషనింగ్ వెంట్ చూడొచ్చు సో ఈ వెంట్ లో మనకి యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఫ్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టాప్ డాష్ చూసుకుంటే మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్తో చేసినట్టు అనిపిస్తుంది బట్ ఇట్ ఇంట్ ఇన్ఫాక్ట్ ఇది వచ్చేసి మనకి చూడటానికి అలా ఉంది టాప్ డాష్ ని లోవర్ డాష్ ని సెపరేట్ చేస్తూ ఇక్కడ బ్లాక్ ఇన్సర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ గ్లో బాక్స్ అండ్ స్పేస్ కూడా డీసెంట్ గా అయితే ఉంది సిటీ చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కార్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు దీని ఓవరాల్ లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ నైన్ మీటర్స్ విడ్త్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ మీటర్స్ హైట్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ అండ్ వీల్ బేస్ చూసుకుంటే మనకి టూ పాయింట్ సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ పోర్షన్లో చూసుకుంటే మనకి ఒక థిక్ క్రోమ్ స్లాబ్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ క్రోమ్ ఫినిష్ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్స్ మీద వరకు ఎక్స్టెండ్ అవుతున్నాయి ఇక్కడ హెడ్లైట్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్లో మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి దాంతోపాటు దాని పక్కన టర్న్ ఇండికేటర్స్ అండ్ హైబీమ్ అండ్ లో బీమ్ అండ్ దీనిపైన వచ్చేసి మనకి తిన్ డిఆర్ఎల్ స్ట్రిప్ అయితే ఉంటుంది అదే కనుక మీరు టాప్ వేరియంట్ కనుక ఆఫ్ చేస్తే మీకు నైన్ యూనిట్ ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ అవి చూడడానికి చాలా బాగుంటాయి అండ్ త్వరలో మీకు ఆ వేరియంట్ కూడా రివ్యూ చేసి చూపిస్తాను మీకు ఒకసారి లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ చెప్పాను కదా డో హ్యాండిల్స్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ట్ స్టాప్ బటన్ ఇల్యూమినేట్ అవుతుంది ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి లైట్స్తో పాటు హజార్ లైట్స్ కూడా చూపిస్తాను సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు టర్న్ ఇండికేటర్స్ లెఫ్ట్ కార్నర్లో బ్లింక్ అవుతున్నాయి సెంటర్లో వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది దాని పైన కనుక చూసుకుంటే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ స్ట్రిప్ వస్తుంది మీకు కింద లోవ బంప్స్లో ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి సో ఓవరాల్ మనకి ఫ్రంట్ వచ్చేసి క్లీన్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది చాలా డీసెంట్గా అయితే ఉంది ఫ్రంట్ పోర్షన్ ఆల్రెడీ ఇప్పుడు ఇంటీరియర్స్ గానీ చూసుకుంటే ఈ డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్ అంటే మీరు యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్కి గా మనకి ట్రంక్ లీవర్ అయితే ఉంది ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఈఎస్సీ ఆఫ్ దాంతో పాటు మనకి హెడ్ ల్యాంప్ లెవలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది ఈ స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఇక్కడ మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సో మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ట్రాక్ సీకింగ్ బటన్స్ సోర్స్ ఉంది దాంతో పాటు కింద ఫోన్ బటన్స్ కూడా ఉన్నాయి రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి మనకి హోండా సిటీ బేస్ వేరియంట్ నుంచి క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్టీరింగ్ వీల్ కి లెదర్ బ్యాప్ అయితే రాదు టాప్ మోడల్స్ లో వస్తుంది ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఎనలాగ్స్ స్పీడోమీటర్ అయితే ఉంది విరాజ్ మీరు టాప్ మోడల్ కనుక ఆప్ట్ చేస్తే మీకు సెవెన్ ఇంచ్ హై డెఫినేషన్ లేదా హెచ్టీ ఫుల్ కలర్ టిఎఫ్టీ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే వస్తుంది ప్రస్తుతం మీరు స్క్రీన్ లో చూడొచ్చు ఇలా ఉంటుంది డిస్ప్లే అన్నది బ్యాక్ టు బేస్ వేరియంట్ ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ట్యాకోమీటర్ అండ్ ఆన్ ద రైట్ సైడ్ మనకి స్పీడోమీటర్ అయితే ఉంది వీటి రెండింటిని సపరేట్ చేస్తూ మనకి ఇక్కడ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంది ఈ డిస్ప్లేలో మనకి టైం చూపిస్తుంది కిలోమీటర్స్ రన్ చూపిస్తుంది ట్రిప్ మీటర్ ఉంది ఫ్యూయల్ ఎకానమీ ఫ్యూయల్ గేజ్ టెంపరేచర్ దాంతో పాటు మిగతా ఇండికేషన్స్ అండ్ రిక్వైర్డ్ వార్నింగ్స్ అయితే ఉన్నాయి సో ఓవరాల్ మనకు కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ అయితే చూపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ వెంట్ పక్కన చూస్తే మీకు ట్రిప్ క్లాక్ అని కనిపిస్తుంది కదా సో దీంతో మీరు ఇక్కడ ట్రిప్ కానీ క్లాక్ కానీ సెట్ చేయొచ్చు అండ్ ఇల్యూమినేషన్ కూడా సెట్ చేయొచ్చు పైన స్విచెస్తో తో సెంటర్ యాష్ లో చూసుకుంటే మనకి ఇక్కడ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ఎయిట్ ఇంచ్ డిస్ప్లే ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కనుక చూసుకుంటే మనకి ఇది యూఎస్బీ సపోర్ట్ చేస్తుంది ఆక్ సపోర్ట్ చేస్తుంది రేడియో ఉంది బ్లూటూత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్పే లాంటివి సపోర్ట్ చేస్తుంది ఈ టచ్ స్క్రీన్ సిస్టమ్ చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంది దాంతోపాటు మిగతా ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ అంతా క్లియర్గా లేచేశారు ఇక్కడ మెయిన్ స్క్రీన్లో మనకి ఇక్కడ డేట్ అండ్ టైం డిస్ప్లే చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి రేడియో డిఫరెంట్ స్టేషన్స్ అయితే చూడొచ్చు అండ్ ఆల్సో మనకి ఇక్కడ సైడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ సైడ్ సో మీకు మెన్యూ వాల్యూమ్స్పిచ్చెస్ క్యాన్సిల్ అండ్ పవర్ బటన్ లాంటి స్విచెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ఫర్టైన్మెంట్ తర్వాత మనం ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఫిట్ అండ్ ఫినిష్ మిగతా రైవల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది చాలా టాప్ నాచ్గా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు నేను నాబ్స్ ప్రెస్ చేస్తాను ఆ ఇల్యూమినేషన్ కానివ్వండి ఆ టాక్టైల్ ఫీల్ కానీ ఆ రెజల్యూషన్ కానీ డిస్ప్లే రెజల్యూషన్ కానీ లెఫ్ట్ సైడ్ నాబ్ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ సెంటర్లో మనకి డిఫరెంట్ ఏసీ ఫ్లో ఫంక్షన్స్ సెట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ చూసుకుంటే మనకి టెంపరేచర్ నాబ్ ఉంది సో ఈ స్విచ్చెస్ అని వెరీ క్లియర్ అండ్ నో నాన్ సెన్స్ చాలా క్లియర్గా ఇవ్వటం జరిగింది దాని ఫాలో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ట్వెల్వ్ వోల్స్ పవర్ అవుట్లెట్ ఉంది దాంతోపాటు టూ యూఎస్బీ పోర్ట్స్ కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇంకో పోర్ట్ వచ్చేసి యూఎస్బీ కనెక్టివిటీకి ఈ పవర్ అవుట్లెట్స్ పక్కన చూసుకుంటే మనకి స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకోవచ్చు ఛార్జ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేసి టూ స్క్వేర్ షేప్డ్ కప్ హోల్డర్స్ ఇక్కడ సెంటర్లో చూసుకుంటే సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గే బాక్స్ అయితే ఉంది అదే కనుక ఆటోమేటిక్ వేరియన్స్తో చూసుకుంటే సెవెన్ స్పీడ్ సీవీటీ షిఫ్టర్ అయితే వస్తుంది ఇక్కడేమో మనకి హ్యాండ్ బ్రేక్ ఇక్కడేమో ఆమ్ రెస్ట్ లోపల స్టోరేజ్ స్పేస్ కూడా బాగానే ఉంది పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఐఆర్వీఎం లేదా ఇంటీరియర్ రియర్వ్యూ మిరర్ ఉంది దాంతోపాటు ఇక్కడ రీడింగ్ లైట్స్ కూడా చూడొచ్చు బోత్ ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్కి ఇండివిజువల్ రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడేమో సన్వైజర్ లోపల మనకి వ్యానిటీ మిరర్ ఇవ్వటం జరిగింది ఇక్కడ డ్రైవర్ సైడ్ ఆంబ్లెస్ట్ మీద కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫోర్ పార్ విండో బటన్స్ చైల్డ్ లాక్ లాక్ అండ్ అన్లాక్ ఆర్ విఎం కంట్రోల్స్ పాటు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది లోవర్ డోర్స్ లో మనకి డో పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ కి దాని పక్కన స్పీకర్ కూడా ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్గా రియర్ సీట్స్ కూడా చెక్ చేద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు డోర్స్ అనేది గా ఓపెన్ అయ్యే కింద డోర్స్లో మనకి డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ కి దాని పక్కన స్పీకర్ ఉంది పైన మనకి పార్ విండో బటన్ అండ్ డోర్ ఓపెనర్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిష్ అయితే వచ్చింది ఇక్కడ హెడ్రెస్ కనుక చూసుకుంటే ఇవి ఫిక్స్డ్ వచ్చాయి సెంటర్లో మనకి ఆమ్లిస్ట్ అలాంగ్ విత్ టూ కప్ హోల్డర్స్ సో మనకి బేస్ వేరియంట్లో కూడా ఆమ్లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది హోండా సిటీ మిగతా రైవల్స్తో కనుక కంపేర్ చేస్తే రియర్ సీట్ స్పేస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ టూ వెన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది టాప్ వేరియంట్లో మనకి రియో కర్టెన్ ఉంటుంది సో బ్యాక్ విండో నుంచి వచ్చే సన్ని బ్లాక్ చేయొచ్చు సెంటర్లో పైన సింగిల్ యూనిట్ రీడింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బీచ్ ఇంటీరియర్స్ యూజ్ చేయడం వల్ల సో ఓవరాల్ క్యాబిన్ అనేది చాలా రూమీగా అండ్ స్పేషియస్గా అండ్ మోర్ ఓవర్ చాలా క్లాసిక్గా అయితే ఉంది పర్ఫెక్ట్ కార్పొరేట్ కార్లో అయితే ఉంది మా కార్ వచ్చేసి వర్న దానికి మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి రియర్ స్పేస్ అదే కనుక సిటీలో కనుక చూసుకుంటే చాలా స్పేషియస్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కింద లెగ్ రూమ్ కానివ్వండి నీ రూమ్ కానివ్వండి రూమ్ కానివ్వండి మీరు ఈజీగా కంఫర్టబుల్గా అయిపోతారు ఇన్ఫ్యాక్ట్ కింద ఫుట్ రూమ్ కూడా మీకు కొంచెం ఇంక్లైన్గా ఉంటుంది రియర్ సీట్ స్పేస్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఆఫ్ దిస్ సిటీ అని చెప్పుకోవచ్చు ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే ఈ బేస్ మోడల్ పెట్రోల్ వి మాన్యుల్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ త్రీ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అదే కనుక టాప్ వేరియంట్ పెట్రోల్ చూసుకుంటే జెడ్ ఎక్స్ వచ్చేసి సెవెంటీన్ లాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అలాగే ఇప్పుడు డీజిల్ బేస్ వేరియంట్ వి మాన్యువల్ చూసుకుంటే ఫోర్టీన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అండ్ టాప్ మోడల్ జెడ్ ఎక్స్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది ఇప్పుడు చెప్పిన ఆన్ రోడ్ ప్రైసెస్ అన్ని వేరే అవ్వచ్చు బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ అండ్ అండ్ యువర్ నియర్ బై షో రూమ్స్ సిమిలర్ ప్రైస్ అయితే ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్ సో మీరు విశాఖపట్నంలో ఉంటే మీరు సెంట్రల్ హోండా విజిట్ చేయచ్చు సో మనకి అన్ని హోండా కార్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కార్ అండ్ బైక్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్